దర్శి నియోజకవర్గంలో గత కొంతకాలం నుండి ఎంతోమంది ఇన్ఛార్జీలను మారుస్తూ వస్తుంది టీడీపీ. ఈ క్రమంలో ఇప్పటికే దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఖరారు చేసింది. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తున్నట్టు ప్రచారంలో ఉన్నప్పటికీ జనసేన కూడా కేటాయించడం లేదని కొన్ని వర్గాల ద్వారా సమాచారం. టీడీపీ దర్శిలో గెలవాలంటే ఎవరు సరైన అభ్యర్థి అనే కోణంలో పరిశీలిస్తుంటే దర్శి నుండి మాజీ మంత్రి సిద్ధరాఘవరావు అయితేనే టీడీపీ అభ్యర్థిగా గెలుస్తారని నియోజకవర్గం మొత్తం కోడై కూస్తోంది. సిద్ధ ఎందుకు గెలుస్తాడు అంటే టీడీపీ తరఫున పోటీ చేయడం వల్ల గతంలో ఉన్న మంచి పనుల వల్ల మంచి సౌమ్యుడు, మంచి వ్యక్తి, అన్ని విధాలుగా దర్శిని డెవలప్ చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తి సిద్ధరాఘవరావు. కనుక సిద్ధరాఘవరావుకి టీడీపీ తరఫున టికెట్ ఇస్తేనే దర్శిలో టీడీపీ 100% గెలుస్తుందని నియోజకవర్గంలో ఉన్న ప్రజలు తమ వ్యక్తిగత అభిప్రాయాలు తెలియజేస్తారు. కావున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మనవి చేశారు. సిద్ధరాఘవరావు తప్ప మరొకరికి టికెట్ ఇచ్చిన ఎడల టీడీపీ ఓడిపోతుందని దర్శి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు తమ అభిమానాన్ని తెలియజేశారు.